comments. ఈ రోజు ఈ సాయంత్రం మీ మధ్య ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 18 నెలల్లో నాగపూర్ జైల్లో అనుభవించిన బాధలన్నీ మర్చిపోయినట్లే పూర్తిగా వచ్చినట్టు అనిపిస్తున్నది. అలాగే ఇక్కడ ఎస్పీ హాల్ వీటి అనేక విషయాలు గుర్తొస్తున్నాయి, జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మనలో ఏమి ఎస్పీ హాల్ అనేది అనేక చారిత్రక వీటిలో నేను ఈ ఎస్పీ హాల్ ఆడలేదు. విరస మీటింగ్ అంటే పౌరకసంఘం మీటింగ్ అంటే మరి ఏ హక్కుల మీటింగ్ అంటే కూడా ఎస్పీహాలే ఉండదు. అలా ఒక కార్యకర్తగా మారి దీన్ని కూడా అనేక సంఘాల ద్వారా పనిచేస్తూ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడంలో నా పాత్ర కూడా కృషించే ఉంది. అయితే వసంతంలో భాగస్వామ్యం వసంతాలు భాగస్వామ్యం కూడా ఇదే భావం పర్వాలయ గారు ఆధ్వర్యంలో రళిత విద్యార్థి సంఘం నిర్వహించిన సభలో ఇక్కడే మా పెళ్లి కూడా జరిగింది. ఆ సందర్భానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు వచ్చి మాట్లాడారు. ఆయన్ని మీరు ఎవరు ఆహ్వానించలేదు, వస్తాను మీ ఇద్దరం ఆహ్వానించలేదు, చాలామందిని ఆహ్వానించాం. కానీ ప్రొఫెసర్ జయశంకర్ అప్పుడు నేను చదువుతున్న ఇప్పుడు ఇప్పుడు రిజిస్టార్ ఒక రిజిస్టార్ని వైద్యాశ్రమని ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారని మా ఇంట్లో ఎందుకంటే ఆహ్వానించారు. కానీ వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు మొత్తం కార్యక్రమం చదువుతున్నారు అనేసరికి ఇప్పుడు బాగా ఫోటో తీశారు. ఇప్పుడు వరకు కూడా ఆ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ ఇద్దరు మాట్లాడారు. విచిత్రం ఏంటంటే మేమిద్దరం తెలంగాణలో పుట్టిన వాళ్ళం కాదు, కానీ తెలంగాణ వాళ్ళం, తెలంగాణ ఐక్యం వాళ్ళం. అప్పుడే తెలంగాణ గురించి మాకు అనేక రకాలుగా చెప్తూ ఉండేవారు జయశంకర్. ఒక రిజిస్ట్రార్ అయ్యి కూడా ఒక యాక్టివిస్ట్గా ఉండేవాడు అనేది నాకంటే ఎవరికి ఎక్కువ తెలియదేమో. ఎందుకంటే నేను అక్కడ చదువుతున్నప్పుడు జయశంకర్ గారు రిజిస్ట్రార్గా ఉంటూ ఆయన ఆఫీసులోకి పిలుచుకుని తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పాడు. నాకు కూడా ఆశ్చర్యం, నేనే వస్తా పుట్టినవాడిని, కానీ ఆయన పుట్టిన గురించి తెలంగాణ ఆంధ్ర అని ఆయన అనుకోలేదు. అంతేకాదు నా జీవితోత్సవం వసంత హైదరాబాద్ నన్ను చూడాలని వచ్చి ఇక్కడే ఉండిపోయింది. తిరిగి వాళ్ళ కుటుంబంలో వెళ్ళడానికి ఉండిపోతే దేశంగా గారు ఇన్స్టాలో ఉంటూ ఆయన ఇంట్లోనే ఉండాలని చెప్పి ఆయన ఇంట్లోనే పెట్టారు. 30 రోజుల పాటు దేశంగా గారి ఇంట్లోనే ఉంది మా పిల్లలకి ముందు. ఆ తర్వాత అప్పుడు కూడా తను కూడా మేము ఇంకా రిజిస్టర్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ ఇది ఎస్పీ హాల్లో ఉంది అని చెప్పి చెప్పబోయినప్పటికీ కూడా ఆయనే స్వయంగా వచ్చారు. ఈ జ్ఞాపకాన్ని నాకు ఏప్రిల్ నెల మే నెల మార్చి నెలలో జైల్లో అండాశాలలో వచ్చాయి. ఎందుకంటే మా ఇద్దరం భాగస్వామ్యం అయ్యి ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు ఉంటాయి. వసంత లెటర్ రాస్తూ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళందరూ కలిసి ఉంటామని అనుకున్నాను. కానీ నా లెటర్ అయినా నేను అవుతుందేమో కానీ నేను అనుకోవడం లేదు లెటర్ రాస్తుంది. అలాగే ఆ రోజు కాదు కదా వారం రోజుల తర్వాత కూడా ఏర్పాటు చేయాలి. అదే రోజు మీరు కూడా లెటర్ రాశారు, ఆ లెటర్ ఇప్పుడు నాకు తెలియదు.
రావడం ఈ మీటింగ్ ఈ మీటింగ్లో పాల్గొని మీ అందరితో కలిసి ఆనందంగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నా జైలు జీవితానికి సంబంధించిన విషయాలు కొన్ని లేదా మరికొన్ని మీ ముందు పెట్టాలనుకున్నా ఎందుకంటే ఈ రోజున రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి అవసరమైన ఉద్యమం మనం నిర్మించలేకపోయాం. అటువంటి ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఒక రాజకీయ ఖైదీగా నేను అనుభవించిన విషయాలు లేదా నాతో ఉన్న సహచరులు అనుభవించిన విషయాలు నేను చూస్తున్నాను. ఈరోజు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ కూడా కనిపించినట్లయితే ఆ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళలో జైల్లో ఉన్న వాళ్ళలో అత్యధికులు ఆదివాసులు. ఇన్ని వేల మంది ఆదివాసులు జైల్లో ఉన్నారో మన దగ్గర లెక్కలేదు. ఆ అన్ని వేల మంది ఆదివాసులలో ఎంతమందికి న్యాయవాదులు ఉన్నారో మనకు తెలియదు. ఒకవేళ జగదల్పూర్ టూ ప్లాంట్ కమిటెడ్ యంగ్ లాయర్స్ వెళ్ళి చేసినట్టు ఆ భాగంలో పనిచేసినట్టు వాళ్ళు పని చేయడం ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ అనేది జైలకు, నగరాలకు, చివరకు మన పడగ గదుల వరకు విస్తరించింది. ఆ ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ యొక్క ప్రభావం కేవలం హస్తంలో వైమానిక దాడులు వల్ల మాత్రమే మనం గమనించలేము, చూడలేము. అక్కడ జరుగుతున్న అత్యాచారాలను కొన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల ద్వారా తెలిసిన మొదలనే చూడలేము. ఈ రోజున ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ అన్ని విశ్వవిద్యాలయాల క్యాంపసులకు క్యాంపసులను ప్రవేశించింది. అయితే ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ వలన లేదా దాన్ని వ్యతిరేకించడం వలన అరెస్ట్ నేను నిరంతరం నా అండాశయంలో ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ చూస్తూ ఉంటాను. ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ జరిగేది ఏమిటి అదే నా అండాశయంలో కూడా జరుగుతుంది. ఆపరేషన్ గ్రీన్హ్యాండ్లో అడుగడుగునా అంటే 5 కిలోమీటర్లకు ఒక చోట పారామిలిటరీ పోలీస్ క్యాంప్ ఉంది. జైల్లో కూడా ఇంటెలిజెన్స్ క్యాంప్ పెట్టారు. ఆపరేషన్ గ్రీన్హ్యాండ్లో దాడులు జరుగుతాయి. దాడులు ఎవరి మీద జరుగుతాయంటే సాధారణ ఆదివాసీ ప్రజల మీద జరుగుతాయి. ఎందుకంటే అక్కడ పాలసీ ఉంది ఆపరేషన్. సాధారణ ప్రజలను చాలా వేధించినట్లయితే పోరాడే వాళ్ళను గుర్తించుకుంటే ఈ దూరం ఉండదు. అది ఒక లో ఇంటెన్సిటీ వార్ఫేర్ మెథడ్. అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళని చాలా చిత్రహింసలు గురి చేసినట్లయితే జైల్లో ఎవరు నాతో మాట్లాడటం అనే పద్ధతిని అక్కడ ప్రవేశపెట్టారు. లేదంటే నాకు ఒక క్లాస్ మంచిగా అందించిన వాళ్ళని అండాశయం నుంచి వదిలి చేసి క్లాస్గా మాట్లాడారు. అది కూడా వాళ్ళ మెథడ్. అయితే ఎవరు పిలిగారు నాకు అండాశయంలో కూడా ఆదివాసీ వాళ్ళు అండాశయం నుంచి బదిలీ చేస్తూ వెళ్ళారు. వేరే నాతో పాటు వేరే నా శైలిలో పెద్ద పోరాటం తర్వాత 3 నెలలు పోరాటం తర్వాత నా శైలిలో ఇద్దరు ఆదివాసులు ఉంటే వాళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు
ఈరోజు వస్త్రం చూడండి, జాకెట్ చూడండి, ఎక్కడ చూడండి, అది ఆపరేషన్ గ్రీన్ కావచ్చు, మిషన్ 2016 కావచ్చు, ఇంకా అనేకమైనవి కావచ్చు. ఏది జరిగినా ఆదివాసి పాత్ర ఆ ప్రాంతం ఇలాగా నా జీవితంలోనే నేను రోజు చూసుకుంటూ ఉండేవాడు, ఆపరేషన్ గ్రీన్తో పోల్చుకుంటూ ఉండేవాడు. దేనిలో నాలుగు అంతటి శక్తి ఈ ఆదివాసులకు జైల్లో ఉన్న వాళ్ళకి ఎలా వచ్చింది? అదే నాకు అభిసరించారు వాళ్ళకి అంత శక్తి ఎలా వచ్చింది? ఇంత పెద్ద రాజ్యాన్ని ఎదుర్కోవడం అంటే అసలు ఆదివాసులకు ఒక జైలు అనే సంస్థ ఉంటుందని, ఒక కోర్టు అనేది ఉంటుందని, ఆ కోర్టులో లాయర్ ఉంటాడు, జడ్జి ఉంటాడు, అసలు ఈ వ్యవస్థ గురించి ఏమి తెలియకూడదు. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు, ఎందుకంటే వాళ్ళ సివిలైజేషన్ వాళ్ళకు ఉంది, వాళ్ళ దాదాపుగా బయటకు రాలేదు. అలాంటి మార్గం నుంచి వచ్చిన ఆదివాసులు నెమ్మదిగా ముఖ్యంగా మొత్తం వాళ్ళకి ఏమిటంటే జైలు చాలా ముఖ్యంగా చేస్తారు, భద్రత చేస్తారు. మొదటి 10 రోజులు వాళ్ళు ఏం తినరు, ఎవరితో మాట్లాడరు, అది అసలు వాళ్ళకి అసాధ్యమైన జీవితంలో కనబడుతుంది. కానీ నిమిషంలో వాళ్ళకి వెళ్ళిన ప్రతి నిబంధనలు ఎదుర్కొంటూ ఒక పోరాటం మొదలుపెట్టారు. అలాంటి వాళ్ళు ఒక 7 నాతో ఉన్న అవకాశం కలిగింది. 7 నాతో ఒకేసారి అనుభవం ఇద్దరు మాత్రం ఉండొచ్చు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం మీకు ఇంతకుముందు చెప్పలేని విషయం ఏంటంటే వాళ్ళందరికీ చదువుకోవాలని చాలా అదే సందర్భంలో జైలు అధికారులు ఏంటంటే సాయిబాబాతో ఎవరిని పెట్టినా వాళ్ళకి రాజకీయాలు మార్చేస్తాడు కాబట్టి వాళ్ళని మాట్లాడలేకపోతారు. వాళ్ళ కండిషన్ ఏంటి, నాతో ఇది ఆదివాసీ పిల్లల్ని పెట్టి ఇతరులకి హెల్ప్ చేయాలి మీరు ఏదైనా కానీ ఆల్రెడీ కాదు వీళ్ళే కోరుకు వచ్చే కట్టి కదా కండిషన్ వచ్చిన కండిషన్ ఏంటంటే సాయిబాబాతో మాట్లాడు, నేను 24 అవర్స్ ఉన్నాడు ఆయన కలిపి కానీ ఆయనతో మాట్లాడాను, వాళ్ళే మాట్లాడాను, అంటే నేను మాట్లాడదామని కానీ మాట్లాడదామని కానీ మాట్లాడలేదు. అలాగే నా చెప్పింది ఏంటంటే నువ్వు రాజకీయాలు చెప్పకూడదు, ఇది ఎవరు చెప్తున్నాడు టీచర్స్ వాళ్ళు ఎంత చేసేవాళ్ళు జైలు అధికారులు వాళ్ళు చెప్తారు. మిగతా గాడ్స్ కూడా అందరికీ ఎవరైతే సైబాబాతో మాట్లాడారు, నేనే స్వయంగా నాతో మాట్లాడకూడదని ఎందుకు చెప్తారంటే మా పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, మీతో మాట్లాడి మనిషి మాట్లాడేస్తాను. అయితే మనుషులు మాట్లాడుకోవడం ఉండేది, మార్చడం మార్చకపోవడం పక్కన పెట్టిన ఒకవేళ శత్రువులు కూడా ఒక రూమ్లో నిర్దేశిస్తే వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. మాట్లాడకూడదు, మనుషులు మాట్లాడుకోవడం మానవజన వెళ్ళి ఒకటి ఏంటంటే ఒక ఫ్యాంటసీ ముగిలో మాత్రమే మానవ మాటలు లేకపోతే మనుషులు ఒప్పుకుంటాడు మొత్తం. అయితే నిమ్మదిగా ఈ ఆదివాసులు మీరు చదువుకోవాలి, వాళ్ళందరికీ ఏంటంటే సాయిబాబాతో చదువుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు జీవితాలు ఏమంటారంటే మీరు సాయిబాబాతో వచ్చి మాట్లాడడానికి లేదు, మీరు మాట్లాడుకోకుండా చదువుకోవడానికి లేదు అర్థం అయిపోతుంది. దాంతో వాళ్ళు ఏమి అని ఒక అంటే మేము మహిళ చేయడం కూడా ఏం లేదు, అది మేము ఉన్నది 19వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో ఉన్న చేయలేదు. దానికోసం ప్రత్యేకించి మేమేంటంటే లెటర్లు రాసి చిన్న చిన్న ఇంగ్లీష్ పుస్తకాలు ఏబీసీడీ ఉన్నది చిన్న చిన్నవి, ఎందుకంటే వాళ్ళు ఏ భాషలో చదువుకోలేదు మరి, కానీ వాళ్ళు చదువుకోవడం రోజు చాలా ఎక్కువ ఉంది. అవన్నీ నేను వసంతకి లెటర్లు రాస్తే ఆ లెటర్లు పోయేవి కాదు, పోకపోతే చాలా రహస్యంగా లెటర్లు పంపించి ఇలాంటి ఏదైనా కావాలనుకుంటే పంపిస్తుంటారు. నేను ఏదైతే ఆ పుస్తకాలు తీసుకొచ్చాను ఢిల్లీ నుంచి, పుస్తకాలు తీసుకొచ్చిందని వాళ్ళు ఇచ్చేవారు. ఉదయం 8 గంటలకు వస్తే రాత్రి 7 గంటల వరకు ఈ పుస్తకాలు ఇచ్చే వరకు నేను వెళ్ళమని అక్కడే కూర్చుంటాను. దేనికి తర్వాత మా అమ్మాయి మంచిగా చదువుకున్న చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాన్ని రావాలి అవన్నీ తీసుకొచ్చాను ఇంకోసారి, అది మేము ఏమో దానికి అది ఏదో
పోరాటం. ఆ పోరాటం చేయడం కోసం బయట నుంచి కొన్ని జడ్జిమెంట్ తెప్పించున్నాను. మన లాయర్స్ ముంబై హైకోర్టు 1977లో 75లో ఎమర్జెన్సీ టైంలో 2 జడ్జిమెంట్స్ ఇచ్చింది. అది కూడా వాళ్ళు దాని ఫెర్నాండెస్ ఏది భర్తను అదే నాకు నుంచి మా పుస్తకాలు ఇవ్వలేదని వాళ్ళు మమ్మల్ని ఆర్టీఎస్ హైకోర్టులేదని వాళ్ళు హైకోర్టు చేస్తే ముంబై హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత తెలియని వాళ్ళు ఏంటో ఒకే ఒక పుస్తకం ఇస్తామని ఆర్డర్ చేసి ఒక్కొక్క పుస్తకం ఇచ్చాం. అలా కాదు, మేము చాలా పుస్తకాలు కావాలి మాకు అని మళ్ళీ వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే అన్లిమిటెడ్ బుక్స్ ఇవ్వాలి, మీరు ఎన్ని పుస్తకాలైనా వాళ్ళు వాళ్ళ సెల్లో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి, అంతేకాకుండా పుస్తకాలు చదువు కూడా ఇవ్వండి అని హైకోర్టు. కానీ అదే రెస్టిమెంట్ మీ పట్టణం వెళ్ళి మాకు ఈ పుస్తకాలు ఇవ్వాలి హైకోర్టు ఆర్డర్ ఉంది అని అంటే ఈ జడ్జిమెంట్ గురించి మాకు తెలియదు అని చివరికి బాగా పోరాటం చేసి హంగర్ స్ట్రైక్ వరకు వెళితే ఒకరోజు హంగర్ స్ట్రైక్ చేస్తే మేము అంతా కలిసి చివరి పుస్తకాలు ఇస్తామన్నారు. వసంత పుస్తకాలు తీసుకుని ఏమన్నారంటే ఇవి మీ హంగర్ స్ట్రైక్ పెట్టుకోవడానికి వీల్లేదు, అది మా దగ్గరే ఉంటాయి, ఒక్కొక్క పుస్తకం ఇస్తాం, ఆ పుస్తకం చదువుకుని మళ్ళీ తిరిగి ఇస్తే నీకు రెండో పుస్తకం ఇస్తాం. అది తీసుకుపోయి జైలు గుడంలో ఒక్కొక్క పుస్తకం వచ్చి ఒక్క పుస్తకం వచ్చాం. జైలు గుడం నుంచి పుస్తకం తెచ్చుకోవాలంటే పెద్ద ప్రాసెస్, 3 రోజులు పడుతుంది. తెచ్చిన పుస్తకం ఒక కొన్ని నెలలో అయిపోతుంది. బియ్యం లేదు ఏం చేయాలో తెలియదు. 100 పుస్తకాలు తెచ్చుకోలేదు, అది రోజు చెక్ చేయాలి. 100 పుస్తకాలు ఎవరు రాస్తున్నారో చెక్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఇక అన్నీ కూడా కొన్ని కొత్త పద్ధతులు కనిపిస్తే ఎదుర్కోవాలి. ఇక ఎన్ని జడ్జిమెంట్ చూపించినా ఏం చూపించినా ఆర్డర్ చూపించినా జరిగినది అని అంటే కొత్త కొత్త పద్ధతులు అని అక్కడ చేయలే గాడ్స్ మంచి చేస్తుంది వాళ్ళతో స్నేహం చేసి రహస్యంగా గోడంలో పుస్తకాలను రాత్రి వాళ్ళు రాత్రి తీసి చూపించేస్తారు. ఆ విధంగా ఈ నేను ఈ 7 మంది ఇంగ్లీష్ కూడా నేర్పడం, హిందీ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. సంవత్సర కాలంలో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేసేది వచ్చారు. జైలు గారు కానీ బయట విజిటర్స్గా వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడితే ఈ ఆదివాసీ యువకులు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడారు. అంత తక్కువలో ఉన్నప్పుడు నేర్చుకోవడం నేర్పడంలో నాకు ఒక్కరికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక రాత్రి పగలు అదే ధ్యాస, ఇక వేరే ధ్యాస లేదు, వాళ్ళు తిండి మీద కూడా ధ్యాస లేదు. నన్ను నిద్ర కూడా వచ్చేవారు కాదు, వాళ్ళు ఏమిటి ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి నేర్చుకోవాలి. అంత ధ్యాస ఆదివాసంలో చదువు కోసం ఎట్లా వచ్చింది, ఎన్ని 50 సంవత్సరాల నుంచి వాళ్ళు చదువు గౌరవంగా వచ్చారని ఆశ్చర్యం పోయి పోయారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క డాక్టర్ కూడా ఒక ఆదేశం కూడా వచ్చారు, ఈ మళ్ళీ పడిపోగలరు స్కూళ్ళకు పోయి పడిపోతారు కాబట్టి స్కూళ్ళకు పడిపోయినప్పుడు ఈ టాబ్లెట్స్ ఇవ్వాలి. అందుకోసం మీ ఇద్దరు ఒకళ్ళు రేపు రాత్రంతా మెరుగుగా ఉండాలి అని అదే దాన్ని కూడా వాళ్ళు చదువుకోవడం రాసేవాళ్ళు, నోట్స్ తెప్పించేవాళ్ళం. అని ఆ దానికోసం నిరంతరమైన ఫైల్ అట్లా నేర్చుకున్న వాళ్ళలో మొట్టమొదటి అన్ని కేసులు ఎక్కువ అయ్యి బయటకు రిలీజ్ అయ్యి బయటకు లేట్ అవుతుంటాయి. అయితే నాకు పూర్వం జరిగేది నిరంతరం జరిగేది ఏంటంటే నక్సలైన ఖైదీలు ఎవరైనా కానీ రిలీజ్ అయితే గేట్ ముందే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ లోపేస్తారు. ఈ మెడికల్ కూడా పోలీసులు వచ్చారు, 2-3 టీంలు వచ్చినాయి అరెస్ట్ చేయాలి. అయితే చాలా లక్కీగా లాయర్స్కి నాగపూర్ లాయర్స్కి ఈయన రిలీజ్ అవుతున్నాడని తెలిసి ఆదివాసీ ప్రతిరామ రిలీజ్ అవుతున్నాడని తెలిసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు పత్రికల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈయన రిలీజ్ అవుతున్నాడు, ఈయన అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది, మీరు అరెస్ట్ చేసిన ఫోటోలు చేయండి, జైలు ముందే అరెస్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు.
తీసుకొస్తే ఆ జర్నలిస్ట్ వచ్చిన జర్నలిస్ట్లో ఆయన మొత్తం ఇంగ్లీష్ మాట్లాడారు. వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసి లైవ్ పెట్టారు. దాంతో ఆ ఇంగ్లీష్ మాట్లాడడం లైవ్ పెట్టడంతో పోలిస్తున్న ఇది నేను చాలా లైట్గా చెప్తున్నాను అనుకుంటున్న వాస్తవంగా జరిగింది. అక్కడ లాయర్ కూడా పడుకుంటుంది. తర్వాత మేము ఒక పద్ధతి జడ్జి నేను ఒక వీడియో కాన్ఫరెన్స్ లో అడిగాను. నేను ఇద్దరితో కష్టమవుతున్నది, ఇద్దరే నన్ను చూడడం కష్టమవుతున్నది, అదే ఇద్దరు కూడా చాలా నెలలు తర్వాత వచ్చిందన్నమాట, నాకు మందులు కావాలి, ఎందుకంటే ఎప్పుడూ కూడా రాత్రి శక్తులలో ఒకళ్ళు ఎక్కువగా ఉండాలని చెప్పి, మరి రాత్రి పనిచేయాలి పరుగు పనిచేయాలి మీరు ఎట్లా చేస్తారంటే జరిగి ఆశ్చర్యపోయారు. ఎవరు కానీ వాళ్ళకి పిలిచారు వీడియో కాన్ఫరెన్స్, వాళ్ళు చూస్తే వాళ్ళ ఆది వస్తుంది మీకు ఎప్పుడు పరిచయం అడిగారు. ఆ పరిచయం అనేది ఇప్పుడు వాళ్ళ పేరు కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ గ్రామంలో వాళ్ళకి నాకు తెలియదు, నాకు దాని గురించి వాళ్ళకి జైల్లో తెలిసింది, జైలు మార్కెట్ వచ్చారు కాబట్టి డబ్బులో చదివిపిస్తే అన్నారు కాబట్టి. అప్పుడు ఆయన అన్నాడంటే ఈ నలుగురిని ఇవ్వండి అంటే ఏదైనా నలుగురు పట్టలు కాబట్టి వారానికి ఒకసారి ఇద్దరిని ఇద్దరు మార్చుకోమని వాళ్ళు ఆ సరే చదివిన అలా నలుగురు ఇంట్లో కూడా ఐదు పట్టలు ఇద్దరే నష్టం కాబట్టి ఆ అవకాశాలు ఉపయోగించి మేము చాలామంది మార్చుకుంటే వాళ్ళు ఇద్దరిద్దరు ఒక రోజు చెప్తా మాత్రం ఆ విధంగా పది వందల మందికి చెప్పడం అదొక ఎడ్యుకేషన్. అదే సమయంలో నేను భూమి పుస్తకాలు రాస్తుంటే అందులో ఎడ్యుకేషన్కి సంబంధించిన సార్ ఇక్కడ అందులో మరి మొత్తం కొత్తగా వచ్చిన ఆదివాసులు కొంతమంది ఏంటంటే వాళ్ళకి హిందీ వచ్చి రాయడం వాళ్ళు జనతా సర్కార్ స్కూల్లో చదువుకు వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన మ్యాథ్స్ వాళ్ళంత ముందు ఇంటర్ చదువుకున్న వాళ్ళు కాదు, 20, 22, 23 వయసులో ఉన్నారు కానీ వాళ్ళు జనతా సర్కార్ స్కూల్లో చదివించిన వాళ్ళు వాళ్ళకి చదువు హిందీ వచ్చేవాళ్ళు. జనతా స్కూల్లో ఓన్లీ చదువుతారు హిందీ కూడా చదువుతారు. వాళ్ళు రోజు హిందీ వచ్చేవాటి ఒక భాష వచ్చిన తర్వాత ఇంకో భాష చూడండి చాలా ప్లీజ్. అయితే నేను వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉండాలంటే తెలియదు కాబట్టి నేను ఒకటే ఒక మాట చెప్పాలి, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే చివరి ఉపయోగం తప్ప లేకపోతే వాళ్ళకి నా అప్పుడు ఏదో రాజుగా చెప్పారు. ఇంగ్లీష్ మాత్రమే చెప్తారు, ఏమి చెప్పాలని ప్రామిస్ చేస్తే వాళ్ళని నాతో వచ్చేయడానికి. అయితే మరి ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్లో కూడా రాజు ఏమి ఉండేది, వాళ్ళు ఇంగ్లీష్లో కూడా నా రాజుగా నేర్చుకున్నారు. అసలు వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లో చాలా పదాలు అప్పయ్యవచ్చు జనతా సర్కార్ స్కూల్లో చేసిన ఇక జనతా సర్కార్ స్కూల్లో చూసిన వాళ్ళు నేను అప్పటికే నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళే చెప్పేవారు. దాంతో మేము ఇతర టీచర్స్ మిగిలిన 70 మంది ఆదివాసీ యువకులు జనరల్ బ్యాలెన్స్ లో ఉండేవారు, మేము అండాశయంలో అండాశయంలో ఉన్నాం. ఈ ఏడుగురు ఎందుకు అండాశయంలో ఉన్నారంటే వాళ్ళ మేము రావడానికి ముందు గ్రహాలు దీక్ష చేశారు, కొన్ని డిమాండ్స్ పెట్టి నిరాహార దీక్ష చేశారు. 10 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత వాళ్ళని అంటే నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు జనరల్ బ్యాలెన్స్ అండాశయంలో పెట్టి నిర్బంధించారు. అది పరిశ్రమ నిరాహార దీక్ష కానీ అండాశయంలో కూడా నిరాహార దీక్ష కొనసాగించారు. సుధీర్ రావే కూడా ఆన్లైన్లో ఉండేవాడు, నేను వచ్చినట్టు నేను వచ్చిన 2 రోజుల తర్వాత నేను వెళ్ళాను. అయితే డిమాండ్ ఏమైందంటే జనరల్ బ్యాలెన్స్లో ఉన్న ఆదివాసులు ఛత్తీస్గఢ్ గచ్చిబౌలి ఆదివాసులు అందరూ కూడా మాకు అండాశయం కావాలి, మేము అండాశయం కావాలని వాళ్ళు అందరూ అండాశయం అంటే పరిశ్రమ అది టెర్రరిస్టులు పెట్టారు, మీరు చాలా సాధారణమైన వాళ్ళు మీరు అండాశయం మీరు ఇవ్వడానికి సాధ్యం కాదని అదే కాదు కాదు. అయితే వాళ్ళు నిరాహార దీక్ష పెట్టారు మాకు అండాశయంలో పెట్టాలి. దాంతో కొంతమంది తీసుకొచ్చి మళ్ళీ అండాశయంలో నాకు మరి వస్తుంది. అయితే అందరితో ఈ రోజు అధికారంలో రావలేను, 2 గంటల కూడా పెద్ద పెద్ద చదువుకోవడం నేర్పడం దీని ద్వారా వాళ్ళు చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్ తెలుసుకోవడం. ఏదో మాకు ప్రైమరీ స్కూల్లో చదువుకున్నట్టు గుర్తు తెచ్చుకున్నట్లయితే ఒక సంవత్సరం
సంవత్సరం కాలం వాళ్ళు ఒక అకాడమిక్ ఇయర్లో నేర్చుకున్నదంతా వాళ్ళు వారం కూడా పడుతున్నారు నేర్చుకుంటారు. వాళ్ళు అంటే ఏజ్లో 20 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళే అంటారు. అయినా కానీ 20 సంవత్సరాల వారు నేర్చుకోవడం చాలా కష్టం. సంవత్సరం వాళ్ళు అంటే ఒక సైడ్గా ఉన్నట్టు నేర్చుకోవడం కన్నా 20 సంవత్సరాల తర్వాత మొదలు పెట్టి నేర్చుకోవడం కష్టం. కానీ ఆడలేదు అక్కడ నేర్చు దాంతో నెమ్మదిగా ఒక సంవత్సర కాలం నాటికి కొన్ని 100,000 పుస్తకాలు తయారయ్యాయి. అక్కడ పేరు పేరు దానికోసం నిరంతరం ఫైల్ ఆ తర్వాత ఆలోచించుకుంటా వచ్చిన వాళ్ళకి వచ్చిన కాన్ఫిడెన్స్తో ఒక్క పుస్తకం కూడా గొడవలు పెట్టడం అనేది ఇక గొడవలు పెట్టడం సంవత్సర కాలం తర్వాత ఏం పుస్తకాలు వాళ్ళు ఇవ్వనంటే అక్కడ స్ట్రైక్ చేయడం తెచ్చుకోవడం మొత్తం సెల్లో పెట్టుకోవడం అనేక సెల్లో పెట్టడం లేదు జైల్లో ప్రధానంగా నా మీద ఒత్తిడి తీసుకోవడం కోసం నేను రాజ్యంగా నన్ను అడిగి ఒకటి ఆపరేషన్ డిమాండ్ వ్యతిరేకంగా మాట్లాడవద్దు ఆరు నా మీద జరిగిన నాతో జరిగిన 4.5 గంటల ఇంటరాగేషన్లో మా ఇంట్లో తర్వాత హైదరాబాద్ నుంచి నన్ను కిడ్నాప్ చేసి ఆ హెయిర్ తీసుకుని మళ్ళీ జైల్లో పెట్టే వరకు 72 రోజులు ఉన్న ఆఫీసులు మాట్లాడింది ఒకటి ఇన్ని మాట్లాడినా సారాంశం మాత్రం ఒకటి వాళ్ళకి ప్రామిస్ చేయాలి నేను ఆపరేషన్ డిమాండ్ వ్యతిరేకంగా పనిచేయకూడదు నేను గన్నుగడ్డ పడకూడదు క్యాబేజెస్ట్ వారంట్ ఇండియా అనే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ కమిటీని నేను నిర్వహించుకోవాలి మీరు మాట్లాడుకోండి ఇదే వాళ్ళకి అవసరం వాళ్ళకి ఏం అవసరం లేదు అదే అడిగారు ప్రతిసారి అదే అక్కడ అడగమే కాక అనేక సార్లు నా సెల్ మీద దాడి చేసి వచ్చి నువ్వు ఒప్పుకైనా మారేవా ఇప్పుడైనా ఒప్పుకుంటావా చేయను నేను వాళ్ళు చెప్పేవాడిని అంటే నా స్వభావం ఒకటి ఇలా నెగిటివ్ స్వభావం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ కూడా ఇది చేయొద్దు అంటే అదే చేయను తప్పి కూడా చేసేవాడు ఇది కూడా చెప్పు అలాంటి వాడిని నేను నేను చంపేస్తాను అంటే చంపే ఎందుకంటే నేను అదే చేస్తానని అడగాను నేను అయితే నేను అదే విషయం పడి ప్రజాపతి వాళ్ళ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మారాను అయితే ఆ మార్పు చాలా పాజిటివ్ మార్పు కానీ నా చిత్రంలో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో అది పోలీసులు దగ్గర అదే పనిచేస్తుంది వాళ్ళు అయితే వాళ్ళు ఉపయోగించింది ఏంటంటే 9 నెలల పాటు ఆసనం తీసుకెళ్ళిపోవడం మందులు ఇవ్వడం ఎక్కడి నుంచో వసంత 5 గంటలు ఢిల్లీ నుంచి మందులు తీసుకొస్తే 7 దగ్గర తీసుకుంటారు అది హాస్పిటల్ పంపిస్తామని చెప్తారు 4 దగ్గర రావడం మందులు ఇవ్వకుండా ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లం వల్ల చాలా బీపీ పడడం పరిధి పడిపోవడం బీపీ చాలా హై అలా వేసిపోవడం ఇంకా తిండి తిరిగి వస్తుంది లేకపోవడం ఇలాంటి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేసి వస్తారు ఏంటి ఇట్లా అయిపోతున్నాం జరిగిపోతున్నాం ఎంతో బాగా బతకం ఎందుకు నీకు ఇదంతా కష్టాలు నువ్వు ఒకే ఒక మాట మాకు నేను రెండే తెలుసు నువ్వు ఒక డైలీ అప్లికేషన్ 4 రూపాయలు నీకు ఇస్తే మేము మేమే మీ లాయర్ కూడా వస్తుంది మేము వస్తుంది ఎందుకంటే తెలియజేసే ఏమీ లేదు వాళ్ళే చెప్తారు అలాగా 2 నెలలు 3 నెలలు పెద్ద ఆఫీసర్ రావడం ఈ పరిస్థితి బాగోలేదమ్మా మళ్ళీ ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి వెళ్ళిన తర్వాత బిజినెస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత 4-5 రోజులకి మెడిసిన్ రిలీజ్ చేస్తారు అది కూడా ఇంటి నుంచి మెడిసిన్ రిలీజ్ చేస్తారు 4-5 రోజులు మెడిసిన్ తీసుకున్నారు మళ్ళీ బాగుంది అక్క అది ఒక మెడిసిన్ ఒక 5 రూపాయలు ఇస్తుంది నా మీద ప్రెషర్ పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తుంది అయితే ఈ ఆదివాసీ పిల్లలు నిరంతరం పనిచేస్తూ ఉండడం జైల్లో ఎక్కడైనా బీపీ టాబ్లెట్లు దొరుకుతాయనంటే అది జైల్లో 1 కిలోమీటర్ దూరంలో దొరుకుతాయన్నా కానీ దగ్గరగా దొరుకుతాయన్నా కానీ రహస్యంగా ఈ ఆదివాసీ ఇంకా ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే ఆదివాసుల్లో ఈ 3 భాష మాట్లాడుతుంటారు
ఆదివాసులు సైబాబాలో ఉన్న హిందువుల వాళ్ళందరినీ తీసేస్తున్నారు.
ఏదైనా చేయాలి, ఎక్కడే ఉండాలి. ఆ ఇదే ఆదివాసీ ఇదైన చాలా కన్సర్న్ ఉండాలి. దాంతో మేమంతా 15 మంది చర్చించి ఏమంటున్నామంటే, మొదట్లో 15 మంది అభ్యర్థించి వెళ్ళాం మన రాష్ట్రాన్ని అని అనుకున్నాం. మీకు తెలుసు అభ్యర్థన చేస్తే జైల్లో బీడ్ విడదీస్తారు, మొదట అభ్యర్థించినప్పుడు విడదీసేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లలు అది పద్ధతి చేయడానికి ప్రాక్టీస్ చేస్తే ఉపయోగం లేదు. కాబట్టి నేను అభ్యర్థన చేస్తాను, ఎటువంటి నాకు మెడిసిన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ టార్చర్ జరుగుతుంది కాబట్టి అది వెళ్ళడానికి తెలియదు, నేను అభ్యర్థన చేస్తాను, మీరు చేయకండి. మీరేమంటారంటే సెలవు అభ్యర్థన చేస్తాను ప్రణాళిక ప్రభావం కాబట్టి మీరు కూడా అభ్యర్థన చేయలేదు సెలవు అని ఇంకా అంటామని చెప్పి అని నేను చెప్పి నేను ప్లాన్ చేస్తాను. అదే రోజు వసంత కావాలని వచ్చింది, వసంత చెప్పడానికి అవకాశం వచ్చింది, నేను అభ్యర్థన మొదలు పెట్టాను. అండర్స్టాండ్ చేయడానికి కారణం ఏంటంటే మొత్తం జైల్లో ఉన్న ఈ నిర్బంధాన్ని చిత్రించడం ఆపడం కోసం మా 15 మందిని అండర్స్టాండ్ నుంచి అందరినీ తీసేయకుండా ఇప్పుడు అండర్స్టాండే కావాలి మనకి. నేను ఎక్కడ ఉంటే అందరూ అక్కడే ఉండాలి, కానీ నన్ను తీసి అండర్స్టాండ్ నుంచి బయటకు తీసి కాబట్టి అందరికీ అండర్స్టాండే కావాల్సిన పరిస్థితి ఎవరో ఇష్టపడి అండర్స్టాండ్లో ఉన్నారు, అది ఒక రోజు కూడా వాళ్ళకి కష్టం. అలాంటి దానిలో మేము అదే కావాలని ప్రశ్నించాం, అప్పుడు అండర్స్టాండ్ మేము మొదలు పెట్టాం. వాళ్ళు అండర్స్టాండ్ కంటే ముందు నా కొన్ని మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ని డాక్టర్కి రిటర్న్ చేసి అండర్స్టాండ్ మొదలు పెట్టాం. నేను అండర్స్టాండ్ చేస్తే మీరు వాళ్ళు 15 మంది ఆదివాసీ యువకులు అండర్స్టాండ్ చేయొద్దు అని వాళ్ళు పెట్టారు. ఒకవేళ అండర్స్టాండ్ సమర్థం చేసినట్లయితే వాళ్ళు వాళ్ళని విడదీస్తారు. వాళ్ళు జైలంతో వాళ్ళు కలిసి మాట్లాడతారు, ఆయన జైలంతో సగం అభ్యర్థన చేయాలంటే మాకు చాలా ప్రభావం ఉంటుంది, మాకు కాబట్టి వాళ్ళు కూడా జైలంతో సంబంధిస్తారు అభ్యర్థన చేయడం చాలా ప్రభావం, అది వాళ్ళకి తెలుస్తాం. ఆ విధంగా మమ్మల్ని మమ్మల్ని వేరు చేయకుండా ఉండడం కోసం కష్టపడుతున్నాం. మొత్తం జైల్లో ఉన్న అందరి మీద చిత్రహింసలు ఆపు, రెండో రోజు మొత్తం చిత్రహింసలు ఎందుకంటే నేను రాసిన రెండు రోజు రెండో రోజు బయట బయట లాయర్స్ వెళ్ళి డిఐజీ బిజినెస్తో మాట్లాడితే డిఐజీ బిజినెస్ నా దగ్గరికి వస్తే నేను 5 రేట్లు వచ్చాను. చీఫ్ మినిస్టర్ పోలేరు, తర్వాత చీఫ్ జస్టిస్ పోలేరు, డిఐజీ పోలేరు, ఐజీ పోలేరు. ఆ డిఐజీ తను తీసుకు చేతిలో తీసుకున్న తర్వాత మొమ్మకుండా ఉండేది, పైగా ఆ డిఐజీ నన్ను సపోర్ట్ చేస్తాను, ఆయన కనీసం ఆప్షన్ అయినా నేను పంపిస్తానండి, ఇప్పుడు చేసిన పంపాలి మాకు ఇచ్చేయాలి. ఆ విధంగా మొత్తం చిత్రహింస ఆగిపోయింది. ఈ రోజు నేను 4 రోజులు చూడకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్ తయారు, అక్కడ ఆ విధంగా చూసుకున్నట్టయితే మొత్తం జైలు అంతా ఒక్క యాగడిగా 2500 మాత్రం మెజారిటీ. అదే సందర్భంలో మరొక చిత్రమైన జైలధికారులు ఇక్కడ కూడా జైల్లో బిజినెస్ ఇచ్చే జాబ్లో వాచ్మెన్ జాబ్, కిచెన్ వర్క్ జాబ్, వాళ్ళ జాబ్ నుంచి 25 రూపాయలు రోజుకి ఉంటుంది, ఆ జాబ్ నుంచి వాచ్మెన్ జాబ్ సహా వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటారు, వాళ్ళ చేత దాడులు చేస్తారు నీళ్ళు బిజినెస్. అయితే ఆ స్ట్రగుల్లో జరిగింది ఏంటంటే వాచ్మెన్ అందరూ కూడా లేకపోయి ఈ అధికారులు జరిగింది. దాని కూడా కారణం ఆ జైలు బ్రేక్ జరిగినప్పుడు అందరూ ఏకమయ్యే మొట్టమొదటిసారిగా అండ్రాసల్లో మెసేజ్ పంపడం ద్వారా ఏకమైన వాళ్ళు జరుగుతున్న సందర్భంలో అప్పుడు వరకు దళిత అధికారులు ఎవరైతే ఉన్నారో అందరికీ సస్పెండ్ చేసి పూనా నుంచి చిక్మాను ప్రయాణించి తీసుకొచ్చారు, మొత్తం చిక్మాను ప్రయాణించి తీసుకొచ్చారు. ఒక్కటి కూడా అది కూడా ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఒక ప్రాంతం పట్టణం వా ఆయన మీరు చిత్రం బాగుంటున్నాను అందరూ తీసుకొచ్చారు, ఆయన ఇష్టం వారు ఈ ఐదు మంచి జైలు తీసుకొచ్చారు. వాళ్ళు అప్పుడు యాక్చువల్గా వాళ్ళు మా మీద విపరీతంగా టార్చర్ రక్తాలు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే ముందు అట్లా టార్చర్ జరిగితే అందరూ ఎవరి ఈ వాచ్మెన్లు జైల్లో జాబ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అది ఈ అధికారులతో సహకరించడానికి
వ్యతిరేకించి వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడం. ఆ విధంగా మొత్తం జరిగిన స్ట్రైక్ కూడా స్ట్రైక్ యోచిస్తుంది. ఎవరు లేదు అందరి పక్షాన్ని ఎవరు లేదు. అలాగే జైల్లో అనేక రెండోసారి నేను 6 నెలలు బయటకు వచ్చిన సందర్భమయ్యేది చాలా విషయాలు తెలిసి నేను చెప్పలేదు. వాళ్ళు కూడా నాకు తెలియనివే ఎక్కువ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. రెండోసారి నేను జైలు వెళ్ళవలసి వచ్చాను. మళ్ళీ అన్నా సరే పంపుతారని నాకు తెలుసు. జడ్జి కూడా 24 గంటల్లో కలవ చెప్పి ఇచ్చాడు. అదే జడ్జ్ వాస్తవానికి చూడండి ఎలా ఉంటాం. ఏ జడ్జి అయితే నాకు ఇంకా మెడికల్ గ్రౌండ్స్ మీద జరుగుతున్న కొనసాగుతున్న పేరు ఉండేలా క్యాన్సిల్ చేసి 24 గంటల లోపులో తాను జైలు వెళ్ళాలని చెప్పి ఆదేశించిన జడ్జ్ అదే నెలలో 4 పరుగు పెట్టిన క్రిమినల్స్కి వాళ్ళకి శిక్ష పడింది. ఇంతకుముందు ఇచ్చిన శిక్ష హైకోర్టు రద్దు చేసినప్పుడు జైలుకి వెళ్ళడానికి 2 నెలలు గడువించారు. పరుగు క్రిమినల్స్ 2 నెలలు గడువించారు. అదే క్రిమినల్స్ ప్రొఫెషనల్ క్రిమినల్స్ 2 నెలలు పూర్తయిన తర్వాత మరో 2 నెలలు గడువు పొడిగించారు. కానీ నాకు 28 సురేంద్ర రెడ్డి నా వకీలు అడిగితే ఎవరెడ్డి మొదట 3 నెలలు టైం ఇవ్వండి, ఇంకో 3 నెలలు టైం ఇవ్వండి అని అడిగితే 3 నెలలు ఇవ్వండి. సరే ఒక నెల ఇవ్వండి, జైలుకి తిరిగి రావాలంటే కష్టం, వైద్యం చేయించుకున్నాడు అంటే ఇవ్వండి. సరే 10 రోజులు ఇవ్వండి అని ప్రశాంత శాఖ పనిచేసి ఫోన్ చేసి సురేంద్ర గారిని ఎవరికి అడిగి 5 రోజులు ఇవ్వాలండి. 5 రోజులు ఇవ్వాలండి, 2 రోజులు ఇస్తాను. ఆ 2 రోజుల్లో నేను నాకు నేను బయలుదేరి రావాలనిస్తాను. జస్టిస్ రాజేంద్ర శిక్ష రావాలంటే నువ్వు వెళ్ళదు, ఎవరు వెళ్ళలేదు కదా. నీకు నువ్వు కాదు, నేను చాలా ఆలోచన నా జీవితంలో నేనే ఆదేశించినప్పుడే 2 రోజులు కావాలనిసినప్పుడు వాళ్ళ బాధ్యత నేను చేయలేదు. నేను అది సర్వసాధారణం, 2 రోజులు ఇస్తే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఒక లైఫ్లో తీసుకెళ్ళిపోతుంది లేదా ఒక హాస్పిటల్లో జాయిన్ అయిపోను, అది ఉన్నదే అబద్ధం కాదు నేను రావాలి, వెళ్ళొద్దు అని ఆయన పట్టు. లేకపోతే నేను చెప్తాను, నేను మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్కి లేదా హైకోర్టు నేను లైఫ్లో అసలు నువ్వు వెళ్ళొద్దు అని ఆయన అయితే మిగిలిన లాయర్స్ అందరూ కూడా లేదు వెళ్ళు, నువ్వు వెళ్తే నేను 3 రోజులు బయట తీసుకొస్తాను వెళ్ళవచ్చు. ఇప్పుడు వెళ్ళకపోతే ఉల్లంఘించినట్టు ఉంటుంది, తర్వాత నేను వెళ్ళి వస్తున్నట్టే అది ఒక పాయింట్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఉండదు, వెళ్ళాలి. చివరికి నేను బయలుదేరంటే రాజేంద్ర సచివాలయం అంటే నువ్వు నీ నువ్వుగా వెళ్ళదు, నువ్వు ఇక్కడ ఢిల్లీ పోలీస్ ఇన్ఫార్మ్ చెయ్యి, నేను నన్ను సరళంగా అవుతున్నాను, నేను సరళంగా అవుతున్నాను, నన్ను ఇస్తే అన్ని జైలు పెట్టినాను. చివరి రాజేంద్ర సచివాలయం మార్చుకునే అట్లా చెప్పాను, ఇంకా నువ్వు నీ నువ్వుగా ఏం చేయాలి, నీ పచ్చతో వెళ్ళి నువ్వు జైలు వెళ్ళకుండా నేను అలా చెప్పు వాళ్ళ చేస్తాను. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒక టీం ఆల్రెడీ నా కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో అప్పటికే ఢిల్లీ వచ్చింది ఒక ఎవరైనా డాక్యుమెంట్ అరెస్ట్ చేసి తీసుకోవడం. కానీ నేను అవకాశం అడగలేదు, రాజేంద్ర సచివాలయంతో అడ్మిస్ చేసుకోవడం నాలుగు ఇండిపెండెంట్ ఉంటుంది. నేను వెళ్ళినప్పటికీ రాత్రి 9:30 జైలు కొడదని మళ్ళీ నేను దాని మౌలం వెళ్ళినప్పుడు నేను జైలు బయటకి అప్పుడు 6 నెలల బయటకు వచ్చినప్పుడు నాతో పాటునే ఆదివాసులు అందరినీ కూడా ఆకాశం నుంచి వదిలించి వాళ్ళ సాధారణ కార్యక్రమంలో వెళ్ళాలి అని నేను రిక్వెస్ట్ చేసి వచ్చాను. సూపర్మెంట్ వాళ్ళు నా కోసం ఉన్నారు, నా కోసం అండాసలు భరించలేరు, నేను లేకుండా అండాసలు భరించలేరు. వాళ్ళని నేను చేసే ఒకే ఒక రిక్వెస్ట్ వాళ్ళని జన్మ కార్యక్రమం పంపించలేదు.
అయితే ఆ చేసుకుంటే కూడా సిద్ధం రావాలి కూడా ఆ మాట లభించి నేను బాగా నేను వెళ్ళిపోయిన వాళ్ళ డబ్బు తర్వాతే వాళ్ళ తిరిగి జన్మ వేగంగా పంపించాను. అయితే నేను వస్తున్నప్పుడు నేను వస్తున్నానని ఒకరోజు ముందే టెలిగ్రామ్ చేయి కూడా ఇచ్చాను, టెలిఫోన్ చేశాను, ఎస్పీ పంపించాను, హైకోర్టు పంపించాను, నేను వస్తున్నానని నేను చేరుకున్నాను. వాళ్ళు జైల్లో అదే ఆదివాసులు తిరిగి అదే అడ్రస్లో తీసుకొచ్చి ఒక మధ్యాహ్నానికి కూడా నాకు పెట్టారు. సాయిబాబాకి హెల్ప్ చేస్తారా, మీరు తిరిగి ఒకటి వెళ్తారా అని అడిగితే మేము వెళ్దామని వాళ్ళ అంటే మేము తప్పనిసరిగా వెళ్దామంటే తీసుకొచ్చుకోలేదు రావాలంటే తీసుకొచ్చుకోవాలంటే వాళ్ళు జనరల్గా 4 గంటలకు సాయంత్రం భోజనం ఇస్తారు. 4 గంటలకు తిరిగారు. ఆ రోజు క్రిస్మస్, క్రిస్మస్ రోజున మటన్ ఇస్తారు కానీ ఆ మటన్ కొనుక్కోవాలి. అయితే సంవత్సరానికి 3 సార్లు మటన్ ఇస్తారు, మీరు అంతా వెజిటేరియన్. అది ఆ ఇచ్చిన మటన్ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే తినాలి, అది అక్కడ ఆశీర్వాదంలో ఉన్న ఆదివాసులు మీ దగ్గర డబ్బులు లేవు కానీ అందులో ఆదివాసులు కొంతమందికి పనిచేసే వాళ్ళు కొంత డబ్బు సంపాదించారు. అంటే 25 రూపాయలు 1 లక్ష రూపాయలు తెలియదు కాబట్టి ఆ డబ్బులు అడగడం వాళ్ళు పోయి అండర్స్టాండింగ్ వీళ్ళందరికీ పంపించారు మాట నాకోసం. అయితే ఇచ్చిన ఆదివాసులు కూడా అండర్స్టాండింగ్ తీసుకోవడం రావాలి, ఇవ్వకుండా నా కోసం తెలియజేసుకోవాలి. గేట్ దగ్గర జైల్లో ఒక ముస్లిం ఆయన మొత్తం పేరు ఆదివాసులు ఎవరైతే తీసుకొచ్చారో ఆయన అండర్స్టాండింగ్ తిరిగి ఆ అందరి పేరు చెప్పి వాళ్ళ భోజనం చేయలేదని చెప్పి వాళ్ళు చేయలేదు నేను కూడా చేయలేదని చెప్పి అదే చేయాలని గేట్ నుంచి లోపల తీసుకెళ్ళి నా విజయ కోసం అప్పుడు వాళ్ళు ఇంట్లో సరైనప్పుడు అందరూ కలిసి రాత్రి 10 గంటలకి క్రిస్మస్ రోజు ఆ మాటలు తింటూ మళ్ళీ దేవుడితో ప్రారంభించారు. కానీ 2.5 నెలలు మరింత దారుణమైన పరిస్థితి అనిపించారు జైల్లో. ఈసారి వాళ్ళ ఎటువంటి కమ్యూనికేషన్స్ ఎవరు మెడిసిన్స్ ఇవ్వలేదు, జైలు దాకా వచ్చి చూడడం లేదు, వసంత వచ్చి మెడిసిన్ ఇచ్చినా మా బ్రదర్ వచ్చి ఇచ్చినా మెడిసిన్ కూడా అది చేయకూడలేదు. లాయర్స్ని కలవడం లేదు, ఇంతకుముందు లాయర్స్ని ఆపేవారు కాదు, లాయర్ రోజు వచ్చిన కలవచ్చు కానీ 5 సార్లు లాయర్ వచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెయిట్ చేస్తే ఒక్కసారి కలవచ్చు. పుస్తకాలు రాయలేదు అప్పటి వరకు, జైలు కోర్టులు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి దీనికి పాలు ఇవ్వాలి, ఎగ్ ఇవ్వాలి, లేకపోతే ఆయనకి పడుకోవడానికి మంచం ఇవ్వాలి, వెస్టర్ స్టాయిల్ ఇవ్వాలి, ఎన్నిటికి పేవాలంటే లేదా హైకోర్టు ఇచ్చిన బయట ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు అవన్నీ ముందు జైలు నుంచి వెళ్ళక ముందు వరకు వర్తిస్తే ఇప్పుడు వర్తించాలి. ఏమంటే ఇప్పుడు వర్తించుకోవాలి ఆరోగ్య లేకపోతే బయటకి మళ్ళీ అదే కేసులో అదే కూడా వచ్చినప్పుడు వర్తించుకోవడం ఏంటి నేను చేస్తే అట్లా కాదు, మీరు మళ్ళీ ఆదేశాలు చుట్టూ మేము ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా చేయాలి. ఆ ఆర్డర్ చేయండి వచ్చేవాడి ఆదేశం ఏ లోప కలవడం అనేది కూడా ఒక ఆర్డర్ ఉంది, ఆ ఆర్డర్ కూడా మళ్ళీ ఈసారి చాలా ఇంతకు ముందు స్వంతం పడిపోతే దాన్ని తీసుకొచ్చేవాళ్ళు ఈసారి ఈసారి స్వంతం పడిపోయే తీసుకోవాలి అందులో ఇవ్వలేదు. చాలా నిర్బంధమైన పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడేమంటే అంటే నువ్వు బయట వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న చిత్రహింసల గురించి మాట్లాడాలి, ఇప్పుడు కొత్త అంతా చిత్రం ప్రారంభించి వాళ్ళ మాట్లాడాలి, ఒక్కొక్కరు అధికారో ఇంటెలిజెన్స్ అధికారులకో ప్రభుత్వ మొత్తం అధ్యక్ష ఎలా తిరిగి తీసుకొచ్చాము నేను మళ్ళీ వదిలిపెట్టలేదు అని ప్రతిదీ పెంచే బాగా ఇక అంతమంది ఆదివాసం తీసుకురాలేదు
only money. This is all about advanced self. Advanced is what you mean, which is internal vision. Is the role of jail or matam, professional killers, the youngest of professional killers, the better. That's why it is a self. One of them. Nagura, another better. In Mukuru Matam, we are the professional killers. I want the part of the deal. అడ్వెంచర్ ప్రతిరోజు వచ్చి నువ్వు ఒప్పుకోవాలి. నేను ఇది అలా చెప్పే, నేను మీరు మాట్లాడేదంతా కూడా నేను పబ్లిక్ చెప్తాను, ప్రశ్న చెప్తానని అది నేను మీ అందరికి చెప్తాను. నువ్వు ఆపరేషన్ గ్రాండ్ రేట్ పనిచేయవు, అది ఒకటి చదువు, అది ఒకటి రాసి ఇవ్వాలి. నువ్వు బయట వెళ్ళిన తర్వాత నా ఆలోచించే నేను ఆపరేషన్ గ్రాంట్ దగ్గర పనిచేయలేను అని స్టేట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే లోపల నుంచే ఇవ్వాలి, మాకు ఏం అవసరం లేదు. నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఆపరేషన్ గ్రాంట్ దగ్గర ఏంటంటే ఎవరు మాట్లాడలేదు, నువ్వు బయట వెళ్తే నువ్వు మాట్లాడలేదు. ఇది కూడా అంటే అది అవసరం, ఇది వస్తా ఉన్నారు అని ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పేవారు. ఆపరేషన్ గ్రాంట్ దగ్గర మాట్లాడటం చెప్పండి అంటే నీకు పేరు వస్తుంది, లేకపోతే రాదు, రాకుండా మేము చేయగలుగుతాం. అలాగే ఈ మీద కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినట్టు కూడా కనీసం 2 సంవత్సరాలు జైలు శిక్ష పడే పుస్తకాలు ఏంటంటే ఉద్యోగం అవుతుంది. ఇట్లా రకరకాల విధి ప్రతిరోజు సూపరింట రూమ్లో తీసుకుపోయి మాట్లాడించేవారు. దేనికి ఒప్పుకోవడంతో వాడు ఇచ్చేవారు ఏంటంటే కనీసం ఒకటే ఒకటి ఆపరేషన్ వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాయకూడదు. ఇది దానికోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేశారు, మందులు ఇవ్వకపోవడం అనేది కూడా కారణం. అది మందులు ఇవ్వకపోతే చచ్చిపోయే పరిస్థితి వస్తే భయపడి నేను ఒప్పుకుంటాను అని కూడా వాళ్ళు భావించారు. వాళ్ళ ఎదుట అదే ఉండదు. అయితే ఆదివాసులు ఇద్దరే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే మనం దీన్ని ఎక్కడైనా ఎదురు ఎవరైనా ఉందో ఉండాలి, కాకపోతే ఏమొస్తుంది మీరు ఒప్పు అని వాళ్ళు నాకు చెప్తుండే. నేను ఎక్కడ ఒప్పుకొని వాళ్ళు తెస్తుంది, అయితే వాళ్ళిద్దరితో ప్రతిదీ షేర్ చేసుకునేవాడు అని వాళ్ళు చాలా మంచి అడ్వైజ్ ఇచ్చేవారు. వాళ్ళు ఎట్లా మనము ఎడ్వైజ్ చేస్తారు వాళ్ళకి అన్న అనుభవం చూస్తే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎవరికంటే వాళ్ళ విడుదలకు మాట్లాడడం అనదు, కానీ నువ్వు మాట్లాడేది మాట్లాడు అక్కడ కూడా తింటుండేవాడు. ఇది మత ఏదైతే కోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశం వలన జైల్లో స్ట్రగుల్ వలన ఒక నెల రోజుల పాటు 30 రోజులు రెగ్యులర్గా కోర్టు తీసుకెళ్ళారు. ఆ నిన్న పరిస్థితుల్లో రోజు 400 కిలోమీటర్లు వేయాలి ప్రయాణం చేసి కోర్టు వెళ్ళడం సాధ్యం లేదు పరిస్థితి. అయినప్పటికీ కూడా నేను ఈ కోర్టులో కోర్టుకి వెళ్ళి అన్ని అన్ని విట్నెస్ అయ్యే వరకు కూడా ప్రతిరోజు కోర్టుకు వెళ్ళాను. సుప్రీంకోర్టు ఆదేశం వల్ల 4 రోజులు అది ముఖ్యమైన అన్ని విట్నెస్లు కంప్లీట్ చేయాలని అన్న వల్ల అక్కడ అన్ని విట్నెస్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. దాదాపుగా కేసు పూర్తి అయిపోయింది, కేవలం ఇక ఆర్గ్యుమెంట్స్ మాత్రం వెళ్ళింది. అక్కడ కూడా నేను వెళ్ళడానికి సంబంధించిన కోర్టు వెళ్ళడానికి తీసుకుపోయి తీసుకురావడం కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. అక్కడ కూడా నాకు నిర్బంధం పెట్టడానికి ప్రయత్నించేవాడు, అంటే బస్సులు కానివ్వకుండా అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అక్కడున్న కానిస్టేబుల్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళ ఆదేశాలు పాటించకుండా వైద్యం చేసి అన్ని హెల్ప్ చేయడం ద్వారా నాకు సాధ్యం లేదు. ఇది ఇంతకుముందు కూడా నేను మనం చెప్పిన వివిధ విషయాలు చాలా చెప్పలేదు. ఇక చాలా టైం అవుతుంది కాబట్టి ఇంటరాక్షన్ కూడా చాలా వస్తాయి కాబట్టి అయితే ఈ 2 సంవత్సరాలు ఇంకా ముట్టుకుపోతే మా ఇంటి మీద దాడి, ఆ దాడిలో మా ఇంట్లో ఏదో దాచిపెట్టేమని పేరు మీద కోర్టు నుంచి తీసుకొచ్చిన ఆదేశంతో దాడి. ఆ తర్వాత నా మీద నాతో ఇంటరాక్షన్ చేయడం కోసం మా ఇంటి వచ్చి ఇంటరాక్షన్ చేసినప్పుడు 1000 మంది పోలీసులు మా ఇంటి చుట్టూ యూనివర్సిటీలో మోహరించి 4.5 ఎకరం పాటు ఇంప్లాగేషన్ చేసి వాళ్ళు ఆ తర్వాత
విద్యార్థులు తీసుకెళ్ళడం, ఆ తీసుకెళ్లే పద్ధతి కూడా అవన్నీ నేను మీకు ముందు పెట్టాను. పదవాళ్ళు సరిగా పెద్ద ఎక్కువ కోర్సులు ఉపయోగించడం ఇవన్నీ అయితే ఒకటైతే దాన్ని నన్ను బాగా కూడా చేయడం అనేది వాళ్ళ 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 టీమ్స్ వచ్చి అటెండ్ చేసి ఏది చిన్న నోట్ రాస్తున్నారు రాసుకున్నా పడుకోవడం అనుసరణ పుస్తకంలో రాశాడు ఏది రాసిపెట్టుకోకూడదు అని పెట్టుకుంటూ తీసుకుపోతారు. అదే లేకపోతే రాసిపెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇవి కూడా నేను కేవలం మెమరీస్ ద్వారా చెప్పడానికి అవకాశం ఉంది, రాయడానికి అవకాశం ఉంది. ఉత్తరాలు రాస్తే చాలా చాలా సాధారణ విషయాలు రాయాలి. ఆర్టికల్స్ రాసి రాయొచ్చు అంటే ఆర్టికల్స్ రాయాలని ముంబై హైకోర్టు ఆదేశమే ఉంది. ఆర్టికల్ రాస్తే వాటిని పంపించేవారు కాదు. అది కానీ ఆర్టికల్ కాకుండా లెటర్ పేరు మీద లెటర్లోనే రాసి మధ్యలో ఆర్టికల్ రాసి నేను ఇస్తాను నువ్వు దాన్ని వెళ్ళి చూపించుకొని ఆర్టికల్ ఏదైనా పంపించమని చెప్తే అలా రాసిన లెటర్లు ఏవి వెళ్ళలేదు. అది కూడా జరిగింది. ఆ మధ్యలో ఈ విషయాలు ఈ పెట్టుకున్న విషయాలు ఈ అంశాలు ఎందుకు రాయాలి అని చెప్పి అంటే అసలు జైల్లో ఆర్టికల్ రాయడానికి ఇంటి లేదని చెప్పి రాయాలి. బుక్ రివ్యూ రాస్తే కూడా ఇవ్వలేదు. అది కూడా అవలంబిస్తుంది. ఇట్లా అసలు ఆ మొత్తం పంతొమ్మిదో శతాబ్దం కూడా కాదేమో ఆ పరిస్థితి నాకు తెలిసింది. ఇది ప్రధానంగా మీరందరూ నేను లోపల కాలం జిల్లావారిగా ఉండే ఆందోళన చేశారు, నా నియోజకవర్గం చేశారు. అయితే నా నియోజకవర్గం చేసిన పోరాటం కేవలం నా వ్యక్తిగత పోరాటం నేను అనుకోను. అది దాదాపుగా పొలిటికల్ ప్రజెస్ అందరి కోసం చేసిన రిలీజ్గా రిలీజ్ చేసిన ఆందోళన కానీ కేవలం నా పేరు ఉంటున్నప్పటికీ కూడా నా పేరులో మాత్రమే కాదు అందరి కోసం చేసింది అని అనుకుంటాను. బహుశా వినాయక సేన రిలీజ్ కోసం జరిగిన ఆందోళన తర్వాత అంత విస్తృతంగా మరొకసారి జరిగింది కనుక ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని కనీసం ఇమీడియట్గా వేలాది మంది ఆదివాసులు ఎవరైతే జైల్లో మొగ్గుతున్నారో వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన ఫోకస్తో కొన్ని పొలిటికల్ ప్రజెస్ని బయటకు తీసుకురావడం చేసే ఆదివాసులు ముస్లింస్. ఇది ఒక పెద్ద సెక్షన్గా జైల్లో ఉన్నారు. జైలు అన్ని విడిపోయి ఉన్నాయి. ఆదివాసుల ప్రాతినిధ్యం జైల్లో ఎక్కువ ఉంది. అలాగే ముస్లింస్ ఈ రెండు సెక్షన్ల కోసం ప్రత్యేకమైన పని చేయాల్సిన అవసరం ఉంది. జైల్లో వచ్చి నేను ఈ రెండు సంవత్సరాల్లో ఎందుకంటే ఆరు నెలలు బయటన్న ఆ ఆరు నెలలు ఢిల్లీ దాటి రావద్దన అదే నాకు మీద ఆకాంక్షలు ఉన్నాయి ఉన్నాయి. తర్వాత నేను హాస్పిటల్లోనే వెళ్ళాను. అందులో జైలు తీసుకురాయి కాబట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు జైలు అయ్యే నడిచింది. ఆరు నెలలు బయట కూడా పెద్ద నెలలు జైల్లో ఉన్నాయి. నేను ఈ పద్ధతిని ఎనిమిది సంవత్సరాలు చూసినాక జైల్లో సివి ఎదురు నాగపూర్ జైల్లో ఉన్నవాళ్ళు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు చాలా కేసుల్లో సివి కేసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు లాయర్స్ లేరు, ఇప్పటికీ లేరు. వాళ్ళ కేసు ఎన్ని చోట్ల ఉన్నాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళని వాళ్ళ కుటుంబంలో కలవలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ముస్లిం ఖైదీలు చాలా ఉంటుంది నాగపూర్ జైల్లోనే కాదు అన్ని జైల్లో ఉన్నారు. అది ఇప్పుడు ఏదైనా పెద్ద ఉద్యమం చేయాలంటే ఆపరేషన్ గ్రీన్హాండ్ తర్వాత ఈ దేశంలో ప్రధానమైన ఎజెండా ప్రజా కార్యకర్తలకు ప్రజాస్వామ్యం పట్టుకోవడం అది బిజినెస్ని రిలీజ్ చేయడం. అందులో ఆదివాసులు ముస్లింలను విడుదల చేయడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమం ఉండాలి అని నేను చాలా స్ట్రాంగ్గా ఉపయోగిస్తున్నాను. ఈ సందర్భంలో మీ అందరితోనూ మీరు చేసుకునే ప్రధానమైన స్ట్రాంగ్గా చేసే ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా పరిస్థితి మీరు విన్నారు. నేను 90% డిజేబుల్ అవడం వలన నాకు వచ్చిన ప్రత్యేక కారణాల ద్వారా మీకు అనుభవించిన దుర్భర పరిస్థితి జైల్లో ఏదైతే ఉందో అలాంటి పరిస్థితి ఆదివాసులకు ముఖ్యంగా ముస్లింకు ఉంది. వాళ్ళు ఆదివాసులు
జైలు జరిగేలో వాళ్ళకున్న ఫ్రీడము నుంచి ఒక్కసారి తీసుకెళ్ళి జైల్లో పెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చూడండి. మీరు అందులో కొంతమంది మానసిక సమతుల్యాన్ని కోల్పోయారు ఆ దేశంలో. వాళ్ళందరినీ కూడా జైల్లో ఉన్న నాగపూర్ జైల్లో ఉన్న హాస్పిటల్లో ప్రత్యేక వార్డుల్లో వేసి నిర్బంధిస్తారు. వాళ్ళ చేతులకు బేడి వేసి కాళ్ళకు బేడి వేసి కాళ్ళకు కట్టేసి ఉంచారు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కుల్దీప్ నయ్యర్ అస్సాంలో జైలు సందర్శనకు వెళ్ళినప్పుడు ఆయన చరించిపోయి ముఖ్యంగా హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు హాస్పిటల్లో ఉన్న ఖైదీలకు సంఖ్యలు వేసి చూస్తే చరించిపోయి సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ తీసుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో నిర్బంధంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా లాకప్లో ఉన్న వాళ్ళే కానీ జైల్లో ఉన్న వాళ్ళే కానీ జైలు నుంచి ఆ కోర్టు తీసుకొచ్చిన వాళ్ళు కానీ వేయకూడదని ఎక్స్టెండ్ చేశారు. కృష్ణగారు ముందే ఇచ్చిన జడ్జిమెంట్ జైలు జైలు నుంచి కోర్టు తీసుకొచ్చిన వాళ్ళకి సంఖ్యలు జడ్జిమెంట్ ఎక్స్టెండ్ చేసి జైల్లో కూడా ఎక్కడ వేయకూడదు అని చెప్పలేదు. దాని మీద కూడా ఉపయోగిస్తూ మానసిక సమతుల్యాన్ని కోల్పోయిన కొంతమంది ఆదివాసీ యువతులకు కూడా ఈ సంఖ్యలు వేసి జైల్లో పడేసిస్తారు. దాని మీద నిరంతరం ఈ రెండు 18 నెలలు పోరాటం చేస్తే చివరి విజయవంతాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు వాళ్ళని జైల్లో తీసి నిర్బంధాలు తీసి సంఖ్యలు వేయకూడదు అనే దాని మీద 18 నెలలు నిరంతరం జరిగిన పోరాటంలో బయటకు తీసుకొచ్చారు. అలాగే వాళ్ళలో కొంతమంది కోర్టు ఉత్తరాలు రాసి వీళ్ళని మానసిక సంస్థలు ఎప్పుడు కోల్పోయిన వైద్యం చేయించాలి జైల్లో ఉంచకూడదు అనే దాన్ని కూడా కోర్టు తీసుకున్నాయి. కొంతమంది తీసుకెళ్ళారు, కొంతమంది రిలీజ్ చేశారు, ఇంతమంది అనుకున్నారు. అది ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళని అడగ చేసిన ప్రశ్న కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఆదివాసులకు చాలా కష్టం జైల్లో ఉండడం. వాళ్ళు బడిలో ఫ్రీగా తింటారు, వాళ్ళు ఏ శక్తి ఆగలేదు. అలాంటి వాళ్ళని జైల్లో తీసుకొచ్చి మన వాళ్ళ పెట్టడం చాలా దుర్భరంగా కనిపిస్తుంది. మరి ఇంతమంది ఆదివాసులు దాదాపుగా 5-6 వేల మంది ఆదివాసులు ఈ రోజున రాజకీయ ఖైదీలుగా అన్ని రాష్ట్రాల జైల్లో ఉన్నారు. రాజకీయ ఖైదీలుగా కాని ఆదివాసులు ఇంకో 10,000 మంది వరకు ఉన్నారని మేము ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాను. దాదాపుగా నిజమైన వాటిని సంఖ్య తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ముస్లిం సంఖ్య మీకు తెలుసు, సంవత్సరాల ద్వారా వాళ్ళు ఉన్నారు. వారి కనీసం వకీలు లేరు, వాళ్ళ కేసులు వాళ్ళు తెలియకుండా ఉన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మీకు, నేను ఈ సందర్భంలో చంద్రపూర్ జైల్లో ఉన్న వాళ్ళని, గోల్డియా జైల్లో ఉన్న వాళ్ళని, పూనా జైల్లో ఉన్న వాళ్ళని కలవడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అకౌంటెంట్ తీసుకొస్తారు, కోర్టు దగ్గర తీసుకెళ్తారు, నేను కోర్టు దగ్గర వస్తాను, గడ్డలు మాట్లాడినప్పుడు ఏమి చూసుకుంటాను తెలిసింది ఏంటంటే నేను ఆశ్చర్యపోయాను. మీ అందరికీ తెలుసుకుని వచ్చి మీ అందరికీ మీరు చాలామంది ఆశ్చర్యం కాకపోవచ్చు, నాకు ఆశ్చర్యం కావచ్చు. 500 రోజులు పోలీస్ స్టేషన్ ఇచ్చిన రిజిస్ట్రేట్ ఉంటారు అని మొదలు ఒకసారి ఒక ఆదివాసీ చూస్తుంది. 500 రోజులు పీసీఆర్ పోలీస్ స్టేషన్ ఇస్తారు, కమిసారి పంపించుకుంటారు, రిజిస్ట్రేట్. ఇబ్బంది కాలం తర్వాత తెలుసుకుంటే 12 నెలల పాటు పోలీస్ స్టేషన్ ఇచ్చే ఆదివాసీ. ఇది ఒక డెమోక్రసీ, అసలు కోర్టు వ్యవస్థ అనేది ఉందా? ఎవరు ఈ వాటిని కాబట్టి ప్రశ్నించారు? 17 నెలలు పోలీస్ స్టేషన్లో నిరంతరం ఉన్న వాళ్ళని కూడా పెట్టేస్తారు. అది వాళ్ళు ఆదివాసీ అలాంటివి మనం బయట రావు. వాళ్ళ పేరు విదేశ అభినందనలు రహస్యంగా అక్కడ తీసుకున్నారు కూడా. 15 నెలల పాటు పోలీస్ స్టేషన్లో ఉండి చిత్రం సరిపోయి 80 కేసులు పెట్టబడింది. 80 కేసులు పెట్టడానికి పడింది 15 నెలలు. ఒక మహిళ మీద, ఆదివాసీ మహిళ మీద 45 కేసులు పెట్టారు. నాకు కూడా తెలియదు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ కోసం పాపి వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది, నేను వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్ పెడతాను, అక్కడ కలిసి మాట్లాడుతుంది. 45 కేసులు అయిపోతాయని ఇంకో 10-12 కేసులు మళ్ళీ రియాక్ట్ చేసి తీసుకెళ్ళి ఇంకో 45 కేసులు
అవి చిందులంటే ఎప్పుడు బయటకు వచ్చిన వస్తువు లేదంట దేశంలో. ఆ దేశం ఏమి నిర్మాణం చేసినప్పటికీ కూడా జైల్లో మాత్రమే ఉంచడం కోసం బాలారెడ్డిలో కథ ఉన్నాడు. ఆయన తొంభై చతర్పూర్లో 15 నెలలు పోలీస్ స్టేషన్లో ఉన్న అందరి మీద 75 కేసులు పెట్టారు. ఈ ఇన్ని కేసుల నుంచి బయటపడవాలని సాధ్యం కాకుండా ఉండేవి చేయాలి. అదే ఆదివాసుల నుంచి చేయాలి. ఆ ఆదివాసులు ఎంత స్వేచ్ఛాపరులైన ఆదివాసులు జైలు కూడా మధ్యలో ఉన్న అనేది నాలుగు 95 శాతం అంగవైద్యులు ఉన్న వాళ్ళు అరాసలో ఉండడం నాకు ఇష్టం. అది మనం గుర్తించుకోవాలి. దానికోసం ప్రతి పోరాటం చేయాలని